हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। रेसीपी कलगूर गंप एंटा अनुकुंटुन्नारा? एम लेदु, ओक फोर वेरैटी आफ् मिक्स्ड ग्रीन वेजिटेबल्स तीसुकोनी नेनु चाला टेस्टीगा अंड क्विक्गा चेयबोतुन्नानु। इदि राइस अंड चपातीलो कूडा चाला चाला टेस्टीगा उंटुंदि। सो इंकेंदुकु आलस्यं, स्टार्ट चेसेद्दामु। तप्पकुंडा सब टाइटिल्स चेक चेयंडि अंड डिस्क्रिप्शन चेक चेयंडि क्वांटिटीस कोसम। सो लेट्स गेट इंटू द प्रासेस। फस्ट कोंचेम ओक 15 पचिमिर्चि तीसुकोवालंडि सरिपड़ा। తర్వాత ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, టొమాటో. తర్వాత ఇక్కడ నేను ఒక 10 రూపాయల గోంగూర, తర్వాత పాలకూర, గంగవాయల కూర, కొత్తిమీర తీసుకున్నాను. మంచిగా కడిగి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత కారం 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇక్కడ తీసుకున్న ఆకుకూర క్వాంటిటీ వచ్చేసరికి దగ్గర ఒక 400 గ్రామ్స్ ఉంటుందండి. అలా చూసుకోండి, మీరు క్వాంటిటీ చూస్తున్నారు కదా. తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్. దీని తర్వాత పసుపు వేసుకోవాలి. ఆకుకూర చేసేటప్పుడు ఎప్పుడైనా మంచిగా వాష్ చేసి దాన్ని బాగా స్ట్రెయిన్ చేయండి. ఎందుకు అంటే మళ్ళీ మనం ఉడకబెట్టేటప్పుడు దాంట్లో నుంచి వాటర్ పైకి వస్తుంది కాబట్టి మీరు బాగా పిండేసి వేయాలి. సో ఇలా పసుపు కూడా వేసిన తర్వాత ఒకసారి లిడ్ పెట్టేసేసేయండి. లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో దంచుకున్న వెల్లుల్లి వేయాలి. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి ఇవి కూడా వేయాలి. ఓకే, ఇలా వేసేసుకోవాలి. ఇలా వేయటం వల్ల చాలా ఫ్లేవర్ వస్తుందండి ఆకుకూరకి. చాలామంది ఆకుకూర తినరు, ఇష్టపడరు, కానీ ఇలా చేసుకొని తినండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది, ఈజీ అండ్ క్విక్గా అయిపోతుందండి. ఇప్పుడు మీకు ఇమ్యూనిటీ బూస్టర్ అంటున్నారు కదా, ఇది అలా యూజ్ అవుతుంది. సో దీంట్లో ఒకసారి మనం ఒక టొమాటో కూడా వేసుకుందాము. యాక్చువల్లీ మనము గోంగూర వేస్తున్నాం కాబట్టి చింతపండు అక్కర్లా, బట్ టొమాటో వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. దీన్ని ఉడకబెట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి, చూసారు కదా, మంచిగా మగ్గిపోవాలి. కొంచెం మరీ గట్టిగా ఉండకుండా లైట్గా వాటర్ వేసుకోవచ్చు. వేసుకుని మరొక 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుందాం. చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇట్లా మంచిగా రుబ్బేసుకోవాలి పప్పు గుత్తితో. సో దాంట్లో ఈ మిగిలిపోయిన వాటర్ అంతా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, తెల్ల మినప్పప్పు అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టు మంచిగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫ్రై అయిన తాలింపుని అందులో కలిపేసుకోవడమే. దీన్ని మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదు అంటే పాపడ్తో తినొచ్చు, పాపడ్ అండ్ రైస్తో, లేదు అంటే రోటీతో తినొచ్చు, జొన్న రొట్టెతో తినొచ్చు. ఎలా తిన్నా బాగుంటుంది. టెక్స్చర్ ఇలా రావాలంటే లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.